దరహాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాత ఈరోజు మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీ కోదండరామ ఆలయం అమ్మపల్లి ఇది శంషాబాద్లో ఉంది ఈ ఆలయం గురించి ఆలయం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం రండి ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందిన రామ మందిరం హనుమాన్ విగ్రహం లేని రామ మందిరం ఒకే రాతిలో మూడు విగ్రహాలు గల మందిరం నిజాం నగరంలో వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయం వెయ్యి కంటే ఎక్కువ తెలుగు సినిమాలు టీవీ సీరియల్స్లో చూపించబడిన దేవాలయం ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం అది శ్రీ కోదండరామ ఆలయం శంషాబాద్ విమానాశ్రయ సమీపంలో అమ్మపల్లి గ్రామంలో ఉంది ఈ ఆలయం సుగుణాలకి నిలవెత్తు రూపం తరతరాలకి ఆదర్శ పురుషుడు పితృవాక్య పరిపాలన సత్ప్రవర్తన సత్పాలన అగ్ని కలిస్తే శ్రీరాముడు ఈ శ్రీరాముడు వెలిసిన వంద సంవత్సరాల ఈ ఆలయం అన్నమాట అమ్మపల్లి కోదండరామ ఆలయం ధర్మ సంస్థాపన కోసం శ్రీరామచంద్రుడు చాలా ప్రాంతాల్లో పర్యటిస్తూ అమ్మపల్లి వద్ద బస చేసినట్లుగా మనకి మన చరిత్రకారులు చెబుతూ ఉంటారు ఈ ఆలయంలో సీత అమ్మవారు ప్రధాన దేవతగా నివసిస్తుంది కాబట్టి ఈ గ్రామాన్ని అమ్మపల్లి అని పిలుస్తారు ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉండే గాలిగోపురం విశాలమైనటువంటి మండపాలు ఆహ్లాదపరిచే ప్రకృతి అందాలు అమ్మపల్లి కోదండరామస్వామి సన్నిధికి వచ్చే భక్తుల మనస్సుని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతాయి పూర్వకాలంలో అమ్మపల్లి పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి సోకి అనేక మంది ప్రాణాలు కోల్పోయారట గ్రామంలో రామాలయం నిర్మిస్తే వ్యాధి నయమవుతుందని కొందరు మహాత్ములు అక్కడి వారికి ఆ సమయంలో సూచించారట అప్పుడే ఈ ఆలయం అనేది నిర్మితమైంది ఇది ఖచ్చితంగా ఇది ఏ శతాబ్దానికి చెందింది ఎప్పుడు నిర్మించారు అనేది చెప్పలేకున్నా పద్నాలుగవ శతాబ్దానికి చెందినదిగా ఆలయానికి సంబంధించిన శాసనాల ద్వారా తెలుస్తుంది ప్లేగు వ్యాధి నుంచి విముక్తి కలిగించిన అమ్మపల్లి శ్రీరాముడు ఆరోగ్య రాముడిగా ప్రసిద్ధికెక్కాడు అనారోగ్య పీడితులైన వారు ఇక్కడ కోదండరామస్వామిని దర్శిస్తే త్వరితగతిన వ్యాధులు నయమవుతాయి అన్నది భక్తుల యొక్క విశ్వాసం బుద్ధుల్ని ప్రసాదించే దేవుడిగా ఆర్థిక సమస్యలను తీర్చే దైవంగా అనారోగ్య సమస్యలున్న వారికి ఆపద్ బాంధవుడిగా పేరుకెక్కాడు అమ్మలపల్లి శ్రీరామచంద్రుడు వందల సంవత్సరాలు పైగా చరిత్ర గల ఏకశిలపై సీతా సమేతుడై శ్రీరాముడు ఇక్కడ దర్శనమిస్తాడు ఇదే శిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా మీకు దర్శనమిస్తాయి ముఖ మండపంలో కూర్మం అంటే ఒక తాబిల్ని ఏర్పాటు చేయబడింది ఇలా ఏర్పాటు చేయబడడం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటారు అత్యంత విశాలమైన పరిసరాల్లో నిలవై దర్శించినంతనే మనసుకి ఆహ్లాద అనుభూతిని ప్రసాదించి చూడచక్కని ఆలయం అమ్మలపల్లి కోదండరామస్వామి ఆలయం గగనాన్ని తాకుతుందా అనేటట్టుగా ఎత్తైన రాజగోపురం దాన్ని దాటుకుని వెళ్ళగానే కల్పించే విశాలమైన మండపాలు చుట్టూ కోనేర్లు మనకి దర్శనమిస్తాయి పూర్వకాలంలో వివిధ వృత్తుల వారు ఈ కోనేర్ల ఒడ్డునే తమ కుల వృత్తులు నిర్వహించేవారట అమ్మలపల్లి కోదండరామస్వామి ఆలయ రాజగోపుర నిర్మాణం ఆధారంగానే కుతుబ్ హీ సుల్తాన్లు చారిత్రక చార్మినార్ని నిర్మించారట శతాబ్దాల క్రితం వేంగి రాజులు ఈ ప్ర ఈ నిర్మాణాలను ప్రతిష్ఠించగా వాటికి సంబంధించినటువంటి శాసనాలు అక్కడ ఉన్నాయన్నమాట అనేక శిల్పాలు ఈ ఆలయంలో మనకి చక్కగా దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ మకర తోరణానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే మకర తోరణం ఉన్నటువంటి మూడు విగ్రహాలు ఒకే రాయి ఇక్కడ తోరణం యొక్క ప్రత్యేకత ఇది ఈ తోరణంలో విష్ణువు యొక్క పది అవతారాలు ఉన్నాయి ఈ రకమైనటువంటి రాతి చెక్కడం పదకొండవ శతాబ్దానికి చెందింది మరియు భారతదేశంలో ఈ తరహా విగ్రహాలు రెండు మాత్రమే ఉన్నాయి ఈ ఆలయం ర్యాలీ జగన్మోహన దేవాలయము ప్రవేశ ద్వారం మీద విష్ణువు యొక్క విగ్రహం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో ముప్పై అడుగుల మేర నిర్మించినటువంటి రాజగోపురం ప్రధాన ఆకర్షణ ఈ గుడికి రెండు వైపులా రెండు నీటి గుండాలు ఉన్నాయి పూర్వం వీటిల్లోనే ఒక గుండంలో రాజులు స్నానం చేసేవారని మరొక గుండాన్ని రాముడు చక్రతీర్థంగా ఉపయోగించేవారని ప్రతీతి ఎత్తైన రాజగోపురం పొడవైన ప్రాకారాలు విశాలమైన కోనేరు ఆశ్చర్యచకితులను చేసే ప్రాకార మండపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తూ ఉంటాయి మహారాజుల సంకల్ప బలం వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని మనకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట గర్భాలయంలో సీతాలక్ష్మణులు లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా అన్నమాట వాళ్ళకి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు ఇక్కడే మనకి గరుద్మంత స్వామి కూడా కనిపిస్తూ ఉంటాడు ప్రతి ఏటా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రతీ నెల ఆలయంలో స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహిస్తారు వైకుంఠ ఏకాదశి మహాశివరాత్రి పర్వదినంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఆలయం భక్తుల్నే కాకుండా సినీ ప్రముఖుల్ని కూడా ఆకట్టుకుంటోంది ఈ గుడి సినిమా వారికి ఒక సెంటిమెంట్గా మారింది కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు భారీ బడ్జెట్ సినిమాల కీలక విశేషాలు ఇక్కడ చిత్రీకరిస్తూ ఉంటారు అయితే ఒక సినిమా చిత్రీకరణ సమయంలో నాటు బాంబులు పేలి ప్రహరీ గోడ అనేది కోరడంతో అప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు కానీ స్థానికులు కానీ ఇక్కడ సినిమా షూటింగులకి అభ్యంతరం అనేది చెప్తూ ఉన్నారు ఇదేనండి అమ్మపల్లి శ్రీ రామచంద్రుని కోదండరాముని ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయం తప్పకుండా హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సినటువంటి ఆలయం అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఆలయం చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట రెండు కళ్ళు చాలు ఆలయాన్ని చూడడానికి ఇది పదకొండవ శతాబ్దానికి చెందిన ఆలయం అన్నమాట ఇక్కడ మీకు అన్నీ అక్కడికి వెళితే కనిపిస్తాయి అన్నమాట చక్కగా ఉంటుంది విశాల ప్రాంగణము చుట్టూ చక్కగా పచ్చటి పొలాలు ఉంటాయి పొలాల మధ్యలో ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది రాజగోపురం అనేది చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఆలయం బయట మీకు హనుమంతుల వారు వెలుపల మనకి దర్శనమిస్తూ ఉంటారు అద్భుతమైనటువంటి ఆలయం తప్పకుండా చూడాల్సిన ఆలయం మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం